నమస్తే. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్ ఉద్యోగుల ధర్నా. సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిక. ఈ నెల 12-13 తేదీలలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో క్రీడోత్సవాలు. వివరాలు వెల్లడించిన నిర్వాహకులు. విద్యుత్ సవర్ణ బిల్లును పార్లమెంట్లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని పవర్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తెలియజేశారు. ఆ మేరకు విద్యుత్ ఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యుత్ సంస్థ కార్పొరేట్ సెక్టర్లోకి వెళ్తే రైతులకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. కావున యాజమాన్యం ఈ సమస్యల పరిష్కారానికి వెంటనే చొరవ చూపాలని పవర్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా పవర్ జేఏసీ చైర్మన్ మాట్లాడుతున్నాను. ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో విద్యుత్ సవరణ బిల్లును తీసుకురాబోతున్నారు. ఈ విద్యుత్ సవరణ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క విద్యుత్ శక్తి సంస్థని కార్పొరేట్ సెక్టార్లకి దారదత్తం చేయడమే. దీనివల్ల వ్యవసాయదారులు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. రేపు ఈ కార్పొరేట్ సెక్టార్ చేతికి వెళ్ళినట్టయితే వ్యవసాయదారుడికి ఎటువంటి క్రాస్ సబ్సిడీ రాదు. వాళ్ళు ఆ యొక్క కార్పొరేట్ సెక్టార్ దగ్గర నుంచి 5 నుంచి 10 రూపాయలు యూనిట్ కాస్టు చెల్లించవలసిన అవసరం ఉంటుంది. దీనివల్ల వ్యవసాయదారుడు నడ్డి విరిగే స్థితి ఏర్పడుతుంది. మరియు ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థాన్ని ప్రైవేట్ యాజమాన్యాల చేతికి వెళ్ళినట్టయితే మా యొక్క ఉద్యోగులు కూడా వీధిన పడాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా సరే ఇటు ప్రజల్ని, ఇటు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము పవర్ చేసి తరఫున కోరుతున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న 2 రోజుల సమ్మెలో ఒక భాగంగా ఎస్ ఆఫీస్ ముందు యొక్క విద్యుత్ జేఏసీ తరఫున రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాము. దీక్షలో ఈరోజు అన్ని అసోసియేషన్ తరఫున, యూనియన్స్ తరఫున 20 మంది నిరాహార దీక్షలో కూర్చున్నారు. మెయిన్ మాకు ముఖ్యమైనది ఏంటంటే యొక్క 2003 విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, అదే ఈరోజు శీతాకాల సమావేశాల్లో దాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుండగా దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ విద్యుత్తంగా చేస్తున్న ఈ జమ్మిని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా పెన్షన్ విధానాన్ని అమలుపరచాలని. 99 వరకు పాత పెన్షన్ ఉందని అంటున్నారు. 99 తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి పెన్షన్ లేదని అంటున్నారు. 99 తర్వాత ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలకు పెన్షన్ ఉన్నప్పుడు ఉద్యోగం చేస్తున్న, ఎంతో కష్టపడి చదువుకుని ఉద్యోగం చేసే ఉద్యోగస్తులకు ఎందుకు పెన్షన్ ఉండదని చెప్పి మేము ప్రభుత్వాన్ని వినయిస్తున్నాము. అలాగే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలంటే ఈ యొక్క ఉద్యోగులు ఎంతో అవసరం. ఈ ఉద్యోగులు 1000 బొగులు 2 4 హవర్స్ కష్టపడి ప్రభుత్వం యొక్క పథకాలని ప్రజల్లోకి తీసుకొని పోతున్నప్పుడు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని ఈ ప్రభుత్వాలు ఎందుకు గుర్తించట్లేదని చెప్పి మేము ఈరోజు సమాపకంగా మిమ్మల్ని అడుగుతున్నాము. ఎందుకంటే మేము కూడా ప్రజల్లో భాగస్వాములమే, అలాగే మేము కూడా ప్రజల్లో ఉన్న వాళ్ళమే. కాబట్టి మా ఈ విషయాన్ని కూడా గవర్నమెంట్ గుర్తించి యొక్క ఉద్యోగస్తుల యొక్క సంక్షేమాన్ని కూడా ప్రజలు ఒక భాగంగా తీసుకొని ఉద్యోగస్తులకు ఏం కావాలి, ఏం అవసరం అనేది ఆలోచించి చేయవలసిందిగా నేను ఈ యొక్క పత్రికాముఖంగా అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. అలాగే ఎలక్ట్రికల్ బిల్లుని నెల్లూరు జిల్లా కస్మూర్ దర్గాలో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల్ తులసిరావు, తెలుగువత జిల్లా అధ్యక్షులు షేక్ కరీముల్లా తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సేవ్ గోల్స్ స్టాప్ వైలెన్స్ నినాదంతో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు కె చిన్నపరెడ్డి, జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోద్, నగర అధ్యక్షుడు ఈ మహేందర్, జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్ అరుణ్, రాజేష్, నగర కమిటీ సభ్యులు సుమా మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినోద్
ఈరోజు దేశవ్యాప్తంగా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు మహిళల మీద లేదంటే విద్యార్థినుల మీద ఈరోజు అత్యాచారాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఈ అత్యాచారాలను వెంటనే ఖండించేసి ఈరోజు విద్యార్థులకి లేదంటే మహిళలకి రక్షణ కల్పించాలనేది మేము భారత విద్యార్థి ఫెడరేషన్ SFIగా డిమాండ్ చేస్తాను. అలాగే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఈరోజు కేరళలో శబరిమలలోకి మహిళలను ప్రవేశించకూడదు అనేది ఈరోజు దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు, రాజకీయాలను చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఎక్కువ మంది విద్యార్థులు విద్యార్థినులు చదువుకి ఒత్తిడికి లోన ఈరోజు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి విద్యార్థినుల పట్ల లేదంటే మహిళల పట్ల వెంటనే ప్రభుత్వం చిత్తశుద్ధి జీవించేసి వాళ్ళ పట్ల వెంటనే రక్షణ కల్పించాలనేది మేము SFIగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బేటీ బచావో బేటీ బచావో అని చెప్పేసి ఆడపిల్లల్ని కాపాడండి అని చెప్పి పెద్ద పెద్ద వాగ్దానాలు ఇస్తూ ఉన్నారు. ఆచరణలో ఈరోజు మహిళల యొక్క విద్యార్థుల యొక్క అభివృద్ధి కానీ మనం పరిశీలిస్తే నిర్భయ చట్టం తీసుకొచ్చిన కాడి నుంచి ఈరోజు వరకు పెద్ద ఎత్తున మహిళల మీద విద్యార్థుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే ఆసిఫా ఘటన కూడా పెద్ద ఎత్తున కలవరపరిచింది. అదేవిధంగా పార్లమెంట్లో కానివ్వండి చట్టసభల్లో కానివ్వండి 30% రిజర్వేషన్లు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు మూసేసిన కారణంగా పెద్ద ఎత్తున మహిళలే ఈరోజు విద్యకు దూరం అవుతూ ఉన్నారు. కాబట్టి ఆచరణలో ప్రభుత్వాలు చెబుతున్న దానికి ఈరోజు జరుగుతున్న దానికి పెద్ద ఎత్తున పొంతన ఉండటం లేదు. కాబట్టి ఆడపిల్లలను కాపాడాలని ఆడపిల్లల్ని అభివృద్ధి చేయాలని చెప్పి SFI కోరుతా ఉంది. ఆ విధంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ఈరోజు ఈ చిన్నపాటి కార్యక్రమం మేము నిర్వహిస్తూ ఉన్నాం. జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా మండువ రాజేష్ NVR బాలు ఆధ్వర్యంలో త్రోగొంట నుండి వల్లూరు వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు విజయ్, లోకేష్, ఖాదర్, మీరావళి, రాజేష్, శివ, నాగరాజు, ఉత్తమ్ కుమార్, అఫ్రీద్, కిట్టు, శ్రీమాన్, బాలినేని యువసేన తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి సేవా సమితి యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 12-13 తేదీలలో క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. సత్యసాయి సేవా సమితి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు క్రీడోత్సవ వివరాలను తెలియజేశారు. సేవా సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు, సేవా సంస్థ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కృష్ణమూర్తి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కుర్రా భాస్కర్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యసాయి క్రీడోత్సవాలు 2019 అని చెప్పని ఏర్పాటు చేశాం. సత్యసాయి సేవా సమితి నందు ఈ నెల 12వ తారీఖున అంటే శనివారం నాడు, అలాగే 13వ తారీఖున ఆదివారం నాడు 5వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్న విద్యార్థులకు కబడ్డీ ఒకటి, వాలీబాల్ ఒకటి, అలాగే చెస్, క్విజ్, డిబేటు, సో సైక్లింగు, లెమన్ స్పోర్ట్ ఫీడింగు ఇలాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పాల్గొనే వాళ్ళందరూ ముందుగానే పేర్లు ఇస్తున్నారు. ముందుగా పేర్లు తీసుకొని ఆ రోజు వాళ్ళు సెలెక్షన్ చేసి దాని ప్రకారం మాకు ఇక్కడ ఏర్పాటు చేసే కమిటీ ఉన్నారు. ఆ కమిటీ ప్రకారంగా న్యాయ నిర్ణేతలను ఏర్పాటు చేసుకొని ఆ ప్రకారం ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దానికి తప్పకుండా ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను ఎంతో చక్కగా ప్రేమతో విరివిగా నిర్వహిస్తూ వస్తున్న ఒంగోలు శ్రీ సత్యసాయి సేవా సమితి వారు ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా పిల్లలందరిలో క్రీడా స్ఫూర్తిని కూడా నింపాలని, పిల్లల్లో కూడా కలిసిపోయి చక్కగా ఉండే భావన తీసుకురావాలన్న ఒక సదుద్దేశంతో శ్రీ సత్యసాయి క్రీడోత్సవాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల పిల్లలు ఓన్లీ పుస్తకాల పురుగులుగా అక్కడే ఉండిపోకుండా బయటకు వచ్చి ఆడుతూ మానసిక శారీరక సామర్థ్యాన్ని పెంచుకోవాలని మా సత్యసాయి సమితి ఆశిస్తూ భగవంతుని ఆ విధంగా ప్రార్థిస్తూ ఈ యువజన క్రీడోత్సవాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు ఈ సంవత్సరం ప్రథమంగా ఈ క్రీడోత్సవాలు జరపడం జరిపి ముఖ్యంగా పిల్లల్లో బాలురులో క్రీడా నైపుణ్యాన్ని వెలుగు తీసే ఉద్దేశంతో ఈ క్రీడా నైపుణ్యం ఒక క్రీడా పోటీలు జరపడం చాలా ఆనందదాయకం. అలాగే ఈ క్రీడా పోటీలను ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా జరుగుతారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎల్ఐసి ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పి శ్రీనివాసరావు, పి చైతన్య, టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు నిన్న ఈరోజు మా ఎంప్లాయీస్ కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. అదేవిధంగా మాకు దీర్ఘకాలంగా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, వాటిని పరిష్కరించమని ఈ సందర్భంగా మేనేజ్మెంట్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో మొదటి ఏంటంటే 2017 ఆగస్టులో మాకు వేతన సవరణ జరగాల్సిన ఉంది. ఇప్పుడు దాదాపుగా 1.5 ఇయర్ అయింది, ఇప్పుడు ఒకరు చర్చలకు కూడా పిలవలేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని మా వేతన సవరణ వెంటనే చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెన్షన్ ఆప్షన్, కొంతమంది ఇండస్ట్రీలో ఉండే ఎంప్లాయీస్లో మొత్తం 10% ఎంప్లాయీస్ పెన్షన్ లేకుండా ఉన్నారు, వాళ్ళు కూడా పెన్షన్ ఎంచుకునే అవకాశం ఇవ్వమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది దాదాపుగా గత 5-6 సంవత్సరాలకి డిమాండ్ చేస్తున్నాం, కానీ ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ స్పందించట్లేదు. వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎల్ఐసిలో 20 సంవత్సరాల క్రితం రిక్రూట్మెంట్ జరిగింది, తర్వాత నామమాత్రంగా జరుపుతున్నారు, కానీ రిక్రూట్మెంట్ పూర్తిస్థాయిలో జరపట్లేదు. దానివల్ల టెంపరీ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయాలి. ఈలోపుగా వాళ్ళ కనీస వేతనం 18,000 వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని ఇంకా ఏమైనా ఖాళీలు ఉంటే రిక్రూట్మెంట్ ద్వారా వాళ్ళని ఇంకా మిగతా ఖాళీని పూరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ 2 రోజుల పాటు ఈ ప్రధాన డిమాండ్లతో మేము సమ్మె చేస్తున్నాం. సమస్యల పరిష్కారం కోరుతూ పిఎస్సిఎస్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 25వ రోజుకు చేరుకుంది. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని పిఎస్సిఎస్ ఉద్యోగుల యూనియన్ నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. యూనియన్ నాయకులు పి హనుమంతరావు, ఆర్ దిలీప్ కుమార్, కె ఈశ్వర్, జి రామాంజిరెడ్డి, ఏ శ్రీకాంత్, వి మనోజ్ కుమార్, ఎస్ రమేష్ కుమార్, ఆర్ శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 13 జిల్లాలతో రాష్ట్రవ్యాప్తంగా ఈ బహిరంగ సభని ఏర్పాటు చేస్తున్నాం. అన్ని ప్రజా సంఘాల నాయకులు మరియు పిడిఎఫ్ ఎమ్మెల్సీలు అన్ని రాజకీయ పార్టీల యొక్క నాయకులతో కలిసి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. అయితే ఎప్పటికి కూడా మా యొక్క సమస్యలను ప్రభుత్వం కనుక పరిష్కరించకపోతే తర్వాత మరలా కార్యాచరణ ప్రకటించి మరలా ప్రభుత్వానికి మా యొక్క అయితే సహకార సంఘ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం పక్షపాత వైఖరిని అవలంబిస్తూ ఉంది. మరి ఈరోజు నిరవధిక సమ్మె 24వ రోజుకు చేరుకున్నప్పటికీ కూడా క్షేమ కుట్టినట్లయినా ప్రభుత్వానికి లేనట్టుగా అనిపిస్తూ ఉంది. ఇకనైనా ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, అవసరమైతే ఆమరణ మేమే గుర్తింపు కొరకు కోరడం లేదు. ఇప్పటి వరకు సహకార సంఘాల్లో పనిచేసిన ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి అని, దాని మీద డ్యూటీ కనీసం 5 లక్షలకు పెంచాలని, 12 సంవత్సరాలకు పెంచాలని మా చిన్న చిన్న కోరికలను ప్రభుత్వం ఎందుకు ఇంకా నిర్లక్ష్యంగా భావిస్తూ ఉందో మన మీద అర్థం కావడం లేదు. ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ భారం కూడా ఉండదని తెలిసినప్పటికీ కూడా ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్ ఉద్యోగుల ధర్నా. సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిక. ఈ నెల 12-13 తేదీలలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో క్రీడోత్సవాలు. వివరాలు వెల్లడించిన నిర్వాహకులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి. మీ జయం జయ.